గొల్లల మావిడాడ గ్రామంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి సుడిగాలి పర్యటన. పెదపూడి మండలం గొల్లల మావిడాడ గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోవిడ్-19 క్వారంటైన్ ప్రదేశం నందు సమీక్ష నిర్వహించారు. రెడ్ జోన్ ప్రదేశం మరియు క్వారంటైన్ ప్రదేశం నందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ జోన్ పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ కోవిడ్-19 పరీక్షలు తప్పక చేయించుకోవాలని, ప్రజలు కరోనా గురించి అపోహలు చెందవద్దని, మాస్కులు మరియు గ్లౌజులు వంటివి ఉపయోగిస్తూ వైరస్కి దూరంగా ఉండాలని తెలియజేశారు. జిల్లా యంత్రాంగం వారు ఎప్పటికప్పుడు గ్రామాల్లో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలంతా దయచేసి నివాస ప్రాంతాల నుండి వెలుపలకి రావద్దని, ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్త చేపడుతూ అధికారులకు సహాయపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్ని కృష్ణ, డిఎస్పీ భీమారావు, మండల తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ విజయభాస్కర్, ఎస్ఏ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. మీరేం కంగారు పడిన అవసరం లేదు దానికి సంబంధించి. నిన్న మనం దాదాపుగా 1770 శాంపుల్స్ చెక్ చేశాం. 1770 శాంపుల్స్లో 5 మాత్రమే పాజిటివ్ వచ్చాయి ఈ గ్రామం నుంచి. ఆ 5 కూడా ఆల్రెడీ పాజిటివ్ వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. కాబట్టి బయటకు ఎవరికి ఇంకా పెద్దగా రావాల్సిన అంటే వెళ్ళిందని మాత్రం కంగారు పడగలరు. ఇంకా రెండో విషయం చాలామంది ఏమనుకున్నారంటే 17వ తారీఖు లాక్డౌన్ తీసేశారు కాబట్టి కరోనా కూడా వెళ్ళిపోయింది అనుకున్నారు. ఎవరి పాటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారు. అది చాలా తప్పు. లాక్డౌన్ మనము రిలాక్స్ చేసింది ఎందుకంటే మనం ప్రతి ఒక్కరము ఇంట్లో కూర్చొని పరవరు ఉండలేం కదా. దగ్గు వస్తుంది, వస్తుంది, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే మీ అంతకు మీరు వచ్చి టెస్టింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పుడు ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఇటువంటిది మనం పెట్టుకోవడం జరుగుతుంది. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మన అసలు లేకుండా ఓన్లీ ఎసెన్షియల్ షాప్లు టైం పెట్టుకుంటున్నారు కావాలంటే మార్నింగ్ 6 to